హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ అప్డేట్స్ అన్ని దేశాలతోనూ సరిహద్దు లొల్లి చివరికి ఏకాకి అవుతున్న చైనా ఒక ఆయన చాలా బాధపడిపోయాడు అయ్యో అయ్యో మా మంచి చైనా పాపం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఒక్క గొడవ లేదు యుద్ధం లేదు ఎంత సంయమనం ఎంత మంచి చైనా సిక్కింలో చైనా ఇండియా ముఖాముఖి ఉద్రిక్తత వెనుక లడాఖ్లో గొడవల వెనుక చాలా అంతర్జాతీయ కోణాలు ఉన్నాయి ఎవడి కోసమో మనం ఎందుకు యుద్ధం చేయాలి భారతీయుల భావజాలం మారాలి అన్నట్టుగా ఒకటే చింతాడు అఫ్కోర్స్ ఇండియాలో మేధావులు అంటే అంతే కదా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయాలి పొరుగు దేశాలకు వత్తాస పలకాలి పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇండియాదే తప్పు తప్పు అని వాదించిన భావజాలం అది అవసరమైతే ఇండియాలో చైనా కోరుకునే ప్రాంతాలను వెంటనే రాసిచ్చేయాలనే చేయాలనే రకం మరీ అంత పర్వెటెడ్ మేధస్సు అవసరమా ఈ దేశానికి అని ఒక ఇండియన్ సిటిజన్కు అనిపిస్తే తప్పేముంది వీళ్ళకి ఏమీ తెలియక కాదు హిందుత్వ వ్యతిరేకత కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకు వేలాడమే మేధస్సుగా పరిగణించి దాన్నే గొప్పగా ఫీల్ అయ్యే తేడా ఓసారి చైనాది ఎంత నీచమైన వైఖరో చెప్పుకుందాం తనకు సరిహద్దుల్లో ఉన్నదే పద్నాలుగు దేశాలతో కానీ ఇరవై మూడు దేశాలతో పంచాయతీలు ఉంటాయి ఇప్పటికీ టిబెట్ను ఆక్రమించి కలిపేసుకుంది ఇక భూటాన్ కావాలి దానికి ఇండియాలోనే అరుణాచల్ ప్రదేశ్ కావాలి దానికి మన లడాఖ్ కూడా కావాలి వీలైతే మన దేశంలోనే బోలడమంది చైనా దేశభక్తులు ఉన్నారు దానికి అది ఇండియా చేసుకున్న అసలైన కర్మ అన్నీ ఇటీవల ఉదాహరణలే కదా దక్షిణ చైనా సముద్రంలో గొడవ వియత్నాం ఫిలిప్పీన్స్ పోరాటానికి దిగింది అందుకే కదా ముత్యాల సరం పేరిట ఇండియా చుట్టూ యుద్ధ వ్యూహాన్ని నిర్మిస్తూ ఉంటే ఈ మేధావులకు కనిపించదా ఓసారి చైనా భూ ఆక్రమణ యావను పరిశీలిద్దాం చైనా ఇంకా ఇంకా తనవే అని చెబుతున్న భూభాగాలు ఇప్పటి చైనా విస్తీర్ణం కన్నా ఎక్కువ నిజం అది దానియావ సరిహద్దులున్న దేశాలేంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ ఇండియా కజికిస్తాన్ కిర్గిస్తాన్ లావోస్ మంగోలియా బర్మా నేపాల్ ఉత్తర కొరియా పాకిస్తాన్ రష్యా తజికిస్తాన్ వియత్నాం ఇవన్నీ భౌగోళిక సరిహద్దులు ఈ మ్యాప్ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది సరే ఓ పెద్ద దేశం కాబట్టి సరిహద్దులు ఎక్కువ దేశాలతో ఉన్నాయి సహజమే కదా అనుకుందాం కానీ ఒక్కటంటే ఒక్క దేశంతోనూ సరిహద్దుల పంచాయతీ లేకుండా లేదు అంతేందుకు చైనా జేబులో ఉంటూ చెప్పినట్లు తోకాడించే పాకిస్తాన్తో సైతం దానికి సరిహద్దు తగాదాలు ఉన్నాయి గతంలో ఇలాంటి పంచాయతీ ఉన్న టిబెట్ను మొత్తానికే మింగేసింది ఇక భౌగోళిక సరిహద్దులు కాకుండా నడుమ వందల కిలోమీటర్ల మేరకు సముద్రం ఉన్నా సరే సముద్రానికి ఆవల ఉన్న దేశాలతోనూ చైనాకు సరిహద్దు గొడవలు ఉన్నాయి అది మరీ విచిత్రం కాదు అదే చైనా నైజం అవేంటో తెలుసా జపాన్ ఇండోనేషియా సింగపూర్ బ్రోనై దక్షిణ కొరియా కాంబోడియా మకాయు ఫిలిప్పీన్స్ మలేషియా ఒక్కో దేశంతో ఏమేం పంచాయతీలు ఉన్నాయి అనేది ఇక్కడ చర్చిస్తే స్పేస్ సరిపోదు గత చరిత్ర ఏదేదో తవ్వి ఫలాన ప్రాంతం మాదే అని తగువ పెట్టుకుంటుంది మధ్యలో సముద్రం ఉంది కదా అంటే అసలు దక్షిణ చైనా సముద్రం మాదే అంటుంది అంతర్జాతీయ కోర్టు తప్పుబడితే చాట్ వేవడి చెప్పడానికని తీసి పారేసింది తాజాగా హవాయి అసలు కొలంబస్ కన్నా ముందే తాము పద్నాలుగు వందల పద్దెనిమిదిలోనే అమెరికాను కనిపెట్టామని కూడా వాదిస్తుంటుంది ఇన్ని భౌగోళిక పంచాయతీలు ఉన్న ఏకైక దేశం చైనా మాత్రమే ఇప్పుడు దాని కన్ను భూటాన్పై పడింది ఆ దేశానికి ఇండియాకు నడుమ రక్షణ ఒప్పందం ఉంది దాన్ని విచ్ఛిన్నం చేసి మెల్లిమెల్లిగా భూటాన్ను టిబెట్ను కలుపుకున్నట్లే కలిపేసుకోవాలని దాని ప్రయత్నం మొన్నటి ఉద్రిక్తతలకు కారణం అదే తరువాత దాని టార్గెట్ నేపాల్ ప్లస్ మన అరుణాచల్ ప్రదేశ్ దీంతో ఇండియా పైన బ్రహ్మాండమైన పట్టు లభిస్తుంది అది దాని ప్లాన్ అందుకే ఇండియాతో ఒప్పందాలని రద్దు చేసుకోవాలని భూటాన్పై ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది తైవాన్ సింగపూర్ హాంకాంగ్ కథలు మరోసారి చెప్పుకున్నట్లయితే చైనా పేరు చెబితే చాలు పరవశంతో పులకరించిపోయే వారికి తెలియాలని ఇదంతా అన్నట్టు ఎప్పుడైనా కొన్ని పార్టీల సమావేశాలు కరపత్రాలు సిద్ధాంత చర్చలు పొరపాటున చదివారా విన్నారా పదే పదే అమెరికా సామ్రాజ్యవాదం అనే పదం వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి బ్రదర్స్ ఎవరిది సామ్రాజ్యవాదం ఎవరు ఇండియాకు నిజమైన ప్రమాదకరం కాలం చెల్లిన పడికట్టు పదాలతో కాల పరీక్షకు నిలవనే పరాయి భావజాలంతో ఇంకా ఎంతకాలం ఆత్మవంచన మార్క్సిజం మావోయిజం కమ్యూనిజం లిరినిజం తదితర ఇజాలకు ఆయా నిబద్ధ దేశాలే తిలోదకాలు వదిలాయి పక్కా పెట్టుబడిదారి ఆచరణలోకి వచ్చేసాయి మరిక ఏ సిద్ధాంత సంబంధం చైనాను ప్రేమించేలా చేస్తోంది